అప్పుడే కీరోలు అయింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం. అప్పుడు 33 సీట్లు వచ్చినాయి. అప్పుడు అంటే అందరూ ఎడ్డు అంటే తెడ్డు అనేటువంటి ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. ఆ తర్వాత కాలంలో జాతీయ పార్టీతో వెళ్ళిపోతూ వచ్చినాయి. అంటే కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ వైపు, బీజేపీ అధికారంలో బీజేపీ వైపుకి వెళ్ళినాయి ఆ తర్వాత రోజులు. అందువల్లనే డెవలప్మెంట్ జరిగింది. అంతకుముందు డెవలప్మెంట్ ఉండేది కాదు. మనకి జాతీయ పార్టీ జాతీయ ప్రభుత్వంతో కలిసి వెళ్ళినప్పుడే మనకు అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు వాజ్పేయితో కలిసి ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల గెలిచినప్పుడు కానీ, తర్వాత మొన్నటిసారి ఎన్డీఏతో కలిసి ఉండటం వల్ల కానీ గెలిచారు, వచ్చినాయి. ఈవెన్ టీఆర్ఎస్ కూడా ఫస్ట్ ట్రిప్ బాగా చేయగలిగింది డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఎందుకని కేంద్రంతో సదుకుని చేసుకుంది కాబట్టి. ఎప్పుడైతే తగవబడ్డప్పటి నుంచి ఇల్లు కట్టలేకపోయిందా, పనులు చేయలేకపోయిందా, అట్లుంటుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ స్కెచ్ ఏం వేస్తుంది అంటే వీళ్ళని కంట్రోల్ చేయాలి. రెండవది, ఆంధ్ర రాజకీయాన్ని మనం బీజేపీ లైట్ తీసుకుంటుంది, ఇక్కడ 0.8 దగ్గర వదిలేసుకుంటున్నాను, కానీ రేపటి కోసమే స్కెచ్ చేసేసి దానికోసం తెలంగాణలో త్యాగం చేస్తుంది. తెలంగాణలో ఎట్లాగో ఓడిపోతున్నాం అని డిసైడ్ అయ్యి, అంటే ఓడిపోవాలని డిసైడ్ అయింది కాబట్టి. అంటే నాకు అర్థమైంది ఇదంతా కూడా, నేను నా అవగాహన మంచి చెడు అన్నది పక్కన పెట్టండి, నా అవగాహన అయితే ఏం చేస్తున్నారు అక్కడ తెలివిగా. ఇక్కడ శేర్లింగంపల్లి, కూకట్పల్లి ఇట్లాంటి హైదరాబాద్ లో నియోజకవర్గాల్లో బీజేపీ వాళ్ళు చాలా రోజుల నుంచి కష్టపడ్డారు. రాకేష్ రెడ్డి లాంటి వాడు పాపం విపరీతంగా తపన పడ్డాడు. మిగతా వాళ్ళు వెళ్ళిపోవడంలో తప్పులేదు, వివేక్ లేకపోతే గనక కోమటిరెడ్డి వీళ్ళది. ఎందుకంటే వాళ్ళు పవర్ కోసం వచ్చారు, పవర్ రాదనుకున్నప్పుడు వెళ్ళిపోయారు. సింపుల్, అదే అక్కడ స్వేచ్ఛ ఉండదు కాంగ్రెస్ లో, ఇక్కడ అట్లా ఉండదు. ఇష్టం వచ్చినట్టు